విస్తారంగా కురుస్తున్న వర్షం కారణంగా కడప జిల్లా మైలవరంలో గండికోట రిజర్వాయర్ నుండి మైలవరం జలాశయంకు 30,000 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా మైలవరం జలాశయం ఏఈ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ మైలవరం జలాశయంలో 6 టిఎంసీల నీరు నిల్వ ఉండడంతో 32,000 క్యూసెక్కుల నీటిని పెన్నా నదికి విడుదల చేయడం జరిగింది. ఒకవేళ మళ్లీ వర్షాలు ఎక్కువైతే ఇంకా ఎక్కువ నీటిని విడుదల చేస్తామని దిగువ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. జలాశయం వెనక ప్రాంతంలో భారీగా వర్షం పడడంతో స్థిరంగా మైలవరంలోకి ఇన్ఫ్లోస్ వచ్చినాయి. ఆల్రెడీ ఇదివరకే డ్యామ్ నిండి ఉంది కాబట్టి ఆ వచ్చిన వర్షం నీళ్ళతో పాటు గండికోట యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో కూడా వర్షం పడడం జరిగింది. ఆ గండికోట నుంచి నీళ్లు మా మైలవరం యొక్క సెల్ఫ్ క్యాచ్మెంట్ అంతా కలుపుకొని మొత్తం 30,000 క్యూసెక్లు మైలవరంలోకి ఇన్ఫ్లో ఉంది. దానికి అనుగుణంగానే పెన్నా రివర్లోకి 32,000 క్యూసెక్లు వరద జలాన్ని పెన్నా రివర్లోకి వదలడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మైలవరం జలాశయంలో 6.3 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఒకవేళ ఈరోజు కూడా వర్షం ఇలాగనే కంటిన్యూ అయితే కింద 32,000 కన్నా ఇంకా ఎక్కువ మనం పెన్నా రివర్లోకి వదిలే అవకాశం ఉంటుంది. కాబట్టి దిగువ ప్రాంతంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.